క్రాస్ఫిట్లో ఇంటర్నేషనల్ తరఫున ఒక అద్భుతమైన కార్యక్రమం మీ వరకు తీసుకోవడం జరిగింది. అది యోగా మెడిటేషన్. కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రపంచానికి అందించింది యోగా, అందించింది భారతదేశం. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఫాలో అవుతుంది యోగా. ఇప్పుడిప్పుడే మళ్ళా భారతదేశంలో ప్రాచుర్యం పొందుతుంది యోగాకు. మోడీ గారు యోగా దినోత్సవాన్ని ప్రపంచంలో ఐక్యరాజ్య సమితిలో ఒప్పించి మనం యోగా డే పెట్టుకోవడం జరిగింది. సో మనము మాత్రం ఈరోజు థర్డ్ డే యోగా అనే మెడిటేషన్ చక్కగా మన టీచర్ అనురాధ గారి ద్వారా చక్కగా నేర్చుకుంటున్నాము. మీరందరూ కూడా ప్రతిరోజు అటెండ్ అయ్యి మీ ఆరోగ్యం మొత్తం మార్చుకొని అద్భుతంగా డెవలపవుతారని మా వాసుకుల తరఫున, మీకు మా వేణుగోపాల్ గారి తరఫున, మా ప్రెసిడెంట్ గారి తరఫున మీకు ఈ యొక్క క్లాసును అనురాధ గారి ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ప్రతిరోజు అందరూ చెప్పండి, తీసుకురండి. ఈ యొక్క వీడియోని మేము యూట్యూబ్లో కూడా పెడుతున్నాం కాబట్టి ఒకవేళ లేట్ లేసిన వాళ్ళు కొంతమంది ఉంటే కొందరు తర్వాత చూసుకోవచ్చు. ఈ వీడియో ఒక్కటి ముందే వేడి నీళ్ళు తాగడం మీద ఒక సైంటిఫిక్ వీడియో పెట్టడం జరిగింది. అదే రకంగా ఉదయం మీకు వచ్చిన విషయాలు మీరు తూచా తప్పకుండా పాటించి, ఆరోగ్యం కంటే ముఖ్యం ఏం కాదు కాబట్టి అటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ 15 రోజులు, ఇది థర్డ్ డే అండి, 15 రోజుల కోర్స్ మీకోసం అందించడం జరుగుతుంది. సో నా ఓవర్ టు అను గారు, టేక్ ఓవర్. యూట్యూబ్ లైవ్ వెళ్ళిపోయిందమ్మా, రైట్ స్టార్ట్. జై వాసవి అందరికీ. నా పేరు అనురాధ, యోగా టీచర్ అండ్ మెడిటేటర్. ఫ్రెండ్స్, మనము వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫు నుంచి యోగా క్లాస్ అండ్ మెడిటేషన్ క్లాస్ అండ్ యోగా ఫేషియల్ గురించి కూడా మనం తెలుసుకుంటున్నాము. ఈ యోగా ఫేషియల్ అనేది ప్రపంచంలో తక్కువ మందికి తెలుస్తుంది కాబట్టి ఇది ఎందుకు చేస్తున్నాం అంటే, స్కిన్ లోని కొన్ని ప్రాబ్లమ్స్, డిసీజెస్, డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి స్కిన్ పైన మచ్చలు రావడం, పిగ్మెంటేషన్, కళ్ళు లోతుగా వెళ్ళడము, కళ్ళ మీద స్కిన్ ఫ్యాట్ ఫామ్ అవ్వడము, కళ్ళల్లో నుంచి నీరు రావడం, హెయిర్ ఏం సంబంధం లేకుండానే హెయిర్ ఊడిపోవడం, చిన్న ఏజ్ లోనే హెయిర్ ఫాల్ రావడం, ఎంతమంది చూపించినా కూడా ఎన్ని డబ్బులు పెట్టినా కూడా అది సొల్యూషన్ లేకపోవడం, ప్లస్ ఇంటర్నల్ గా ఉండే ప్రాబ్లమ్స్ తోనే బాహ్య ప్రపంచంగా కనిపిస్తాయి. కానీ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే, ఎన్నో సమస్యలు ఉంటేనే లోపల నుండే హెయిర్ కింద రాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి పైన అప్లై చేసుకుంటాం కదా, జస్ట్ అప్పటి మట్టికి మనం పనిచేస్తాం. ఇది మనకు యోగాలో ఏది జరిగినా అంతర్గతం నుంచి, స్కిన్ డిసీజెస్ నుంచి లోపల నుండి, రియల్ గా చెప్పాలంటే ఒక చెట్టు వేరుకి రూట్ కి ఎలా మనకు పోషణ అందిస్తారో ఆ విధంగా వాటి నుండి మనకు సైంటిఫిక్ గా జరుగుతుంది. ఏది జరిగినా మనం పైన అప్లై చేసినంత మనకు అంతకే ఉంటది. ఇంటర్నల్ నుండి తీసుకున్నది ఎలా ఉంటది అంటే, లైఫ్ టైం అనేది మనకు స్టాండింగ్ లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది యోగా ఫేషియల్ అనేది ముందుకు తీసుకొచ్చాను. ఇది దీనికి ముందు మేము ఈ ఆసనాలు ఎందుకు చేస్తున్నాను, దీనికి సంబంధించిన రిలేటెడ్ మెడిటేషన్ క్లాసెస్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ కావద్దు. మనం కొన్ని కోట్లు పెట్టినా లక్ష్యం